హాయ్ అండి అందరికీ నమస్కారం నేను దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి స్మార్ట్ కిచెన్ మన ఇంటికి సంబంధించిన ప్రతి పనిని కూడా కొంచెం ఆలోచించి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ చేసుకుంటే గనక మన పని ఈజీ అవ్వడమే కాదండి టైం కూడా సేవ్ అవుతుంది ఈరోజు వీడియోలో కూడా మంచి మంచి చిట్కాలను అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇందులో ఫస్ట్ టిప్ వచ్చి మనం డైలీ అయితే టీ పెట్టుకుంటాం కదండి టీ పెట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకుంటాము ఫిల్టర్ చేసుకున్న టీ పొడ్ని సాధారణంగా అయితే పడేస్తూ ఉంటాము ఈ ఫిల్టర్ చేసుకున్న ఈ టీపుడ్ని వేస్ట్గా పడేయకుండా మన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకుంటే కనుక చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా ఫిల్టర్ చేసుకున్న టీ పొడిని ఒక గిన్నెలో వేసుకుని ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి ఇప్పుడైతే ఈ వాటర్ బాగా బాయిల్ అయింది కదండి ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరొక గిన్నె పెట్టుకుని ఇందులోకి టీ జాలి పెట్టుకుని ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ వాటర్ని పూర్తిగా చల్లరనివ్వండి ఇప్పుడు ఈ వాటర్ అయితే మనకి పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని ఈ విధంగా డిప్ చేసుకుని వాటర్ అంతా పిండేసుకుని మన ఇంట్లో కబోర్డ్స్ కానీ లేదా డ్రెస్సింగ్ టేబుల్స్కున్న అద్దాలు కానీ లేదా కిటికీ అద్దాలు కానీ క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుందండి ఇలా క్లీన్ చేయడం వలన అవన్నీ కూడా చాలా షైనింగ్ వస్తాయి ఈ టిప్ అయితే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి నేను వర్కౌట్ అవుదేమో అనుకున్నాను కానీ చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా మనం రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా క్లీన్ చేసుకుంటే కనుక చాలా నీట్గా కనిపిస్తాయండి ఇలా కిటికీలకు ఉన్న అద్దాలను కూడా క్లీన్ చేసుకుంటే కనుక వాటి మీద ఉన్న జిడ్డు మురికి కూడా ఈజీగా పోతుందండి ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చి ఏదైనా దలిసరిగా ఉన్న క్లాత్ని తీసుకోండి ఇక్కడ నేనైతే టౌన్ తీసుకున్నానండి టౌల్ తీసుకుని ఇలా ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తున్నాను అంటే ఈ మనం తీసుకునే క్లాత్ బాగా హీట్గా అవ్వాలండి అలా హీట్గా అయిన తర్వాత ఐరన్ బాక్స్ పక్కన పెట్టేసేయండి మనం ఈ సమ్మర్లో అయితే ఎక్కువగా ఎగ్స్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటామండి ఈ స్టోర్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే బాయిల్ చేస్తే కనుక అవి బాయిల్ అవడానికి అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది దానివల్ల గ్యాస్ కూడా ఎక్కువ అవుతుందండి అలా కాకుండా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి ఇలా ఏదైనా టవల్ తీసుకుని ఐరన్ బాక్స్తో బాగా హీట్ అయ్యేలాగా ఐరన్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న ఈ ఎగ్స్ని ఇందులో పెట్టేసుకుని ఒకసారి ఇలా క్లోజ్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచితే కనుక ఆ ఎగ్స్లో ఉన్న కూలింగ్ అయితే పోతుందండి ఇలా చేయడం వల్ల ఏంటంటే బాగా కూలింగ్లో ఉన్న ఎగ్స్ అయితే నార్మల్ టెంపరేచర్లోకి వస్తాయి ఇలా వచ్చిన ఎగ్స్ని మనం ఉడకబెట్టుకోవడం వల్ల మనకి అవి త్వరగా బాయిల్ అవుతాయి గ్యాస్ కూడా వృధా అవ్వదు నెక్స్ట్ టిప్ వచ్చి మా ఇంట్లో నేను ఎప్పుడూ కూడా రైస్ని కుక్ చేయడం కోసం ఎక్కువ కుక్కర్ అయితే యూస్ చేయనండి ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు మాత్రమే వాడతాను ఎక్కువ అయితే ఇలా గంజి వాచి వండుతానండి ఇలా వండినప్పుడు రోజు ఏం జరుగుతుందంటే ఆ గంజి అనేది పైకి పొంగి బర్నర్స్లో కూడా వెళ్ళిపోతుందండి అంటే గ్యాస్ స్టవ్ అంతా కూడా అయిపోతుంది దానివలన నాకు క్లీనింగ్ అనేది చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది ఇలా అన్నం వండిన ప్రతిసారి క్లీన్ చేసుకోవాలంటే కష్టం కదండి అందుకోసమని నేను ఈ టిప్ అయితే ట్రై చేశాను ఏం లేదండి ఒక గట్టిని ఇలా పెట్టేసుకుంటే కనుక ఈ అనేది పై వరకు పొంగుతుంది కానీ కిందకి అయితే అస్సలు పడదండి ఇలా గంజి వార్చి అన్నం వండే ప్రతి ఒక్కరూ కూడా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది చూస్తున్నారు కదండి అయితే కిందికి అస్సలు పడలేదు అలా పైనే పొంగుతుంది లోపలే అన్నం అనేది కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం స్టవ్ మీద ఏదైనా పాలు కానీ లేదా అన్నం కానీ పెట్టినప్పుడు అవైతే పైకి పొంగతాయి కదండి ఇలా స్టవ్ అంతా అయిపోతుంది వీటిని ఇలాగే ఉంచేసి నెక్స్ట్ మనం ఏదైనా వేరే ఐటెం కుక్ చేసినప్పుడు ఇలాగే కుక్ చేసేస్తే కనుక ఇదంతా కూడా మాడిపోతుంది అప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా టైం అయితే పట్టేస్తుంది దీనికోసం ఇలా పాలు పొంగిన ప్రతిసారి కూడా ట్యాప్ కింద పెట్టుకుని ఇలా ఒకసారి వాష్ చేసుకుని వాడుకుంటే కనుక మనకి టైం అయితే వేస్ట్ అవ్వదండి పని కూడా ఎక్కువ అనిపించదు ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ వచ్చి మిక్సీ జారుకున్న వైర్ని అయితే కనుక మనం ఇలాగే చుట్టి పెట్టేస్తూ ఉంటాం కదండి అంటే పని అయిపోయినట్టు ఇలా మిక్సీ చుట్టూ ఇలా తిప్పేసి ఇలా పెట్టేస్తూ ఉంటాము దానివల్ల ఆ వైర్ అయితే అలా ఉండదండి చూడడానికి కూడా చికగ్గా అనిపిస్తుంది మనం వేరే పని చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అటువంటిప్పుడు మన ఇంట్లో ఇలా డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్స్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ బ్యాక్ సైడ్ పైన ఒకటి ఒకటి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టు వేసుకోండి అలాగే మన ఇంట్లో బట్టలకి పెట్టుకునే క్లిప్స్ అయితే ఉంటాయి కదండీ ఆ క్లిప్స్ని రెండు తీసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లిప్స్ని ఈ విధంగా ఈ డబుల్ సైడెడ్ టేప్కి స్టిక్ చేసేసుకోండి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ వైర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లిప్స్ చుట్టూ కూడా చుట్టుకోండి ఇలా చేసుకోవడం వల్ల మన మిక్సీ కూడా నీట్గా కనిపిస్తుందండి అసలు ఈ వైర్ కింద పడి ఉంటే కనుక మనకు పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ వైర్ అంతా కూడా ఈ క్లిప్స్ చుట్టూ పెట్టేస్తాం కాబట్టి మనకు పని చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది దీనికోసం ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదనమాట మీరు అనుకోవచ్చండి ఈ టేపు ఎక్కువ రోజులైతే ఉండదు కదా ఊడిపోతుంది కదా అని అనుకోవచ్చు కానీ ఊడిపోతే మళ్ళీ వేరొక టేప్ పెట్టుకుని మనం ఈ విధంగా చేసుకుంటే కనుక మన పని అయితే ఈజీ అవుతుందండి ఈ టేప్ కాస్ట్ కూడా మనకి ఎక్కువైతే ఉండదు కదండి అలాగే నెక్స్ట్ వచ్చి ఇయర్ ఫోన్స్ని మనం ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అయితే ఇవి మొత్తం చిక్కులు పడిపోయి ఈ వైర్లు కూడా తెగిపోయే ఛాన్స్ ఉంది లేదా ఇవి మిస్ అయిపోతాయి దీనికంటూ ఒక ప్లేస్ మనం స్టాండర్డ్గా పెట్టుకుంటే కనుక దాన్ని అక్కడే సెట్ అండి నేనైతే బెడ్రూమ్లో గోడకి డబుల్ సైడెడ్ టేప్ పెట్టి ఇలా బట్టల క్లిప్ని ఈ విధంగా పెట్టి ఈ ఇయర్ ఫోన్స్ని ఇలా తగిలించుకున్నానండి ఇలా చేస్తే మనకి బెడ్రూమ్లోకి వచ్చిన వెంటనేవి కనిపిస్తాయి అలాగే చిక్కులు పడకుండా నీట్గా ఉంటాయి నెక్స్ట్ ఇఫ్ వచ్చి మన ఇంట్లో ఇలా పాడైపోయినా లేదా ఎక్స్పైర్ అయిపోయిన పనికిరాని ఏటీఎం కార్డ్స్ అయితే ఉంటాయి కదండీ వాటిని మనం పనికిరావని చెప్పి పాడేస్తూ ఉంటాము వీటిని అలా పడేయవలసిన అవసరం లేకుండా మంచి ఆర్గనైజర్గా ఎలా ఉపయోగించుకోవాలి ఏంటనేది అనేది మీకు చూపిస్తానండి దీనికోసం ఒక మార్కర్ తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఏటీఎం కార్డు పైన ఈ విధంగా మార్క్ చేసుకోండి అస్సలు రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా డ్రా చేశానో అలాగే డ్రా చేసుకోండి సాధారణంగా ఏటీఎం కార్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ సిజర్తో కట్ చేస్తే కట్ అవుద్ది కాబట్టి నేను ఇక్కడ నైఫ్ని హీట్ చేసుకుని కట్ చేసుకున్నానండి మనం కార్డు మీద ఎక్కడ వరకు డ్రా చేసుకున్నామో అక్కడి వరకే కట్ చేసుకోవాలండి ఎలాగైతే నేను చాక్తో ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసేసుకున్నానండి అలాగే ఏటీఎం కార్డ్కి ఇక్కడ పైన మిడిల్లో హోల్ పెట్టుకున్నాం కదండి ఆ హోల్లోకి ఏదైనా థ్రెడ్ని ఈ విధంగా చుట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న హ్యాంగర్కి దీన్ని తగిలించుకుని మన ఇంట్లో డైలీ వేసుకునే గాజులు ఉంటాయి కదండి ఆ గాజుల్ని దీనికి సెట్ చేసేసుకోండి ఈ ఏటీఎం కార్డ్కి రెండు డజన్ల వరకు గాజులు అయితే పడతాయండి కొంతమంది నైట్ పడుకునే ముందు గాజులు తీసేస్తారు కదండి అవి అక్కడ ఇక్కడ పెట్టకుండా మనం ఇలా దీనికి తగిలించుకుంటే కనుక నీట్గా ఉంటాయి దీనికి గాజులనే కాదండి మన హెయిర్ బ్యాండ్స్ని కూడా దీనికి ఈ విధంగా తగిలించుకోవచ్చు ఈ టిప్ అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో మనం కానీ లేదా మన పెద్దవాళ్ళు కానీ నైట్ వేసుకునే ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి ఈ ట్యాబ్లెట్స్ని దగ్గర పెట్టుకోకపోతే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం తాగే వాటర్ బాటిల్కి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకుని ఈ ట్యాబ్లెట్స్ని ఆ రబ్బర్ బ్యాండ్లో పెట్టేసుకుంటే కనుక మనం నైట్ ఏ టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటామో కరెక్ట్గా టైంకి లేచి చక్కగా ట్యాబ్లెట్స్ని అయితే వేసేసుకోవచ్చు ఒకవేళ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ కోసం ఈ విధంగా సెట్ చేసి వాళ్ళ పడుకునే మంచం దగ్గర పెట్టేస్తే సరిపోతుందండి లాస్ట్ టిప్ వచ్చి మనం ఇంట్లో ఏదైనా స్పైసెస్ కానీ ఇంకేవైనా కానీ ఇలాంటి డబ్బాల్లో వేసుకున్నప్పుడు ఇవి నిండుగా ఉంటే ఇందులో స్పూన్ పెట్టడం కుదరదండి అటువంటిప్పుడు స్పూన్ పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా స్పూన్ని రివర్స్లో పెట్టండి సరిపోతుంది ఇంతేనండి ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్